మరి సమాజం కోసం పాటుబడితే ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్కసారి ఎమ్మెల్యే పెన్షన్ కోసం ఈ రోజున పెన్షన్ విద్రోహ ఈ సంక్షేమ పొలాల్లో వాళ్ళకి ఎంతో కోటా ఉంటుంది. మరి సేవకులుగా పనిచేసినటువంటి మేధావులైనటువంటి చదువుకొని ఈ సమాజం వీళ్ళకు మాత్రం పెన్షన్ ఉండదా? ఇది ఎక్కడ న్యాయం అండి? అందరూ దయచేసి స్లోగా నడవండి, ఒకరినొకరు నెట్టుకోవద్దు. ఉద్యోగుల ఐక్యత వర్తిల్లాలి. వర్తిల్లాలి ఉపాధ్యాయ ఉద్యోగుల ఐక్యత. వర్తిల్లాలి ఉద్యోగుల దాన్ని అమలు చేసి మరి విగ్రహం 2004 పెన్షన్స్ ని రద్దు చేశారు, ఓపీఎస్ ని రద్దు చేశారు. ఆ తర్వాత 2013లో దాన్ని చట్టబద్ధత చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా 2 లక్షల మంది ఉద్యోగులు ఓపీఎస్ లేకుండా సిపిఎస్ మీద విధానం మీద కొనసాగుతా ఉన్నారు. మరి మరి కుటుంబం మరి పాల్గొనారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ రోజున మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు, మేము మా రాష్ట్ర ప్రభుత్వం వస్తే మీ అందరికీ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మేము అమలు చేస్తామని మీ మీ యొక్క హామీలు నిలబెట్టుకోవాలని మేము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల పెన్షన్ జేఏసీ తరఫున కొత్తగూడెం జిల్లా తరఫున మిమ్మల్ని కోరుతున్నాము. దయచేసి ఆలోచించండి, ఆలోచించండి. మాకు ఈ టెన్షన్ వద్దు, మాకు ఈ టెన్షన్ వద్దు మా ఉద్యోగులకి. కాబట్టి ప్రతి ఒక్కరు మేము కోరుతున్నాం మీరు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి అమీ తుమీ తెలుసుకోవాల్సిందే, అప్పుడో ఇప్పుడో కాదు. ఇప్పుడే దీన్ని సిపిఎస్ రద్దు చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలి. ఆ అడుగులు వేయడానికి కావలసిన సాన్నాక కార్యక్రమాలన్నీ ఈ జేఏసీ ఆధ్వర్యంలో జరుగు. సెప్టెంబర్ 1న పెన్షన్ విధానాన్ని కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే కంటిన్యూస్ కవర్ ఖచ్చితంగా కావాలి. కార్యక్రమంగా సిపిఎస్ విద్రోహ దినం జరుపుకోవడం అనేది ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్షంగా మేము సిపిఎస్ బాధితులుగా ఉన్నాము. సిపిఎస్ బాధితులు అందరూ కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకునేంత పెద్ద సమస్యగా సిపిఎస్ మారిపోయింది. ఈ రోజు మనము అందరము ఒకటయ్యాం. మరి మన బలం మన బలగం ఏంటో ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు మరి అన్ని సంఘాలు కలిసి ఈ రోజు
అందరూ పెన్షన్ విత్డ్రోవ దినంగా అన్ని జిల్లా కేంద్రాలలో లేకపోతే మనం ఈ ప్రభుత్వం ఏమి సాధించకుండా ఉంటాం మనం. కాబట్టి సోదరులారా, మీకు తెలుసు గతంలో ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టింది ప్రభుత్వం చేస్తులే, కానీ ఈనాడు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ప్రభుత్వం చేస్తున్నారే. కానీ ప్రభుత్వం చేస్తుందని ఆటగాడే ప్రభుత్వాలు శాశ్వతంగా మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఉద్యోగ ఉపాధ్యాయులు ఓట్లు వేస్తేనే వాళ్ళు గత ప్రభుత్వానికి వ్యతిరేకం అవడం వలనే మేము ఈరోజు అధికారంలోకి వచ్చాం. వీళ్ళ యొక్క సపోర్ట్ లేకపోయింటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాదని చెప్పారు. మరి మీరు ఏదైతే మాట ఇచ్చారో మీ మంజూరు చేస్తారని కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని త్వర త్వరగా యోగై చేసుకుని వాటర్ పెన్షన్ విధానాన్ని మీరు ఈవెన్ అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయవలసిందిగా, చట్టం చేయవలసిన గురించి ఉద్యోగుల గురించి దాన్ని మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాం, ఈ సమాజానికి అనేక రంగాలుగా అనేక మనుషులను విద్యార్థులను మేధావులను తయారు చేసేటువంటి ఓపీఎస్ సాధిద్దాం.